హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు గోదర్ బ్రదర్స్. నా పేరు చిరంజీవి చిట్టిబాబు. మనం ప్రతిసారి చూసే మూవీస్లా కాకుండా ఈసారి మనం చూడబోయే మూవీస్ ఏంటంటే టాప్ 5 మూవీస్ ఫర్ అవర్ ఫ్యామిలీ ఆడియన్స్. ఎలా అంటే, మనం వీకెండ్ అయింది, శనివారాలు, అప్పుడప్పుడు మనం ఫ్యామిలీ అందరితో కూర్చుని యూట్యూబ్లో పెట్టుకుని చూడగలిగిన సినిమాలు ఇవి, ప్లస్ ఫ్యామిలీ మొత్తం కూర్చుని ఆనందంగా నవ్వుకునే సినిమాలు. ఫస్ట్ వన్ ఇన్ ద లిస్ట్, అదర్స్. ఎన్టీఆర్ గారు యాక్ట్ చేసిన అదర్స్ మూవీ చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరినీ బీభత్సంగా అలరించేస్తుంది. అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ పాయింట్స్ వచ్చేసి కామెడీ సీన్స్. కామెడీ సీన్స్లో ఎన్టీఆర్ గారు కావచ్చు, ఎంఎస్ నారాయణ గారు కావచ్చు, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎన్టీఆర్ గారు కూడా ఎర్రగా తీసేసి ఉంటారు ఈ మూవీలో. సో ఎవరైనా ఈ మూవీ చూడకపోతే చూసిన వాళ్ళు కూడా మళ్ళీ రీవిజిట్ ఇవ్వచ్చు. సెకండ్ వన్ ఇన్ ద లిస్ట్, వెంకీ. వెంకీ అంటే మన మీమర్స్కి ఎంత ఇష్టమో ఫ్యామిలీస్ కూడా అంతే ఇష్టం. ఎందుకంటే ఫ్యామిలీ స్టోరీస్ ఏవైతే ఉంటాయో వాటిలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి కామెడీ. కామెడీని, ఎమోషన్ని అన్నిటినీ సూపర్గా బ్లెండ్ చేసి ఇన్వైట్ గారు అందించిన వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్లో ఒకటి వెంకీ. ఎవరైనా చూడకపోతే చూడండి, అంటే చూసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ చూడండి. రవితేజ గారి కామెడీ మూవీలో మనకు మాత్రమే కాదు, మన పెద్దవాళ్ళకి, మన ఫ్యామిలీస్కి, అందరికీ ఇష్టం. నెక్స్ట్ వన్ ఇన్ ద లిస్ట్, ఆహనా పిల్లంట. ఈ మూవీ ఎంతమందికి తెలుసు నేను చెప్పలేను, కానీ 90s కిడ్స్ మోస్ట్లీ ఈ మూవీని చూసుంటారు, కానీ 20 కిడ్స్ ఈ మూవీని చూసారో చూడలేదో మనకు తెలియదు. రాజేంద్ర ప్రసాద్ గారు యాక్టింగ్ కావచ్చు, జంధ్యాల గారి డైరెక్షన్ కావచ్చు, ఈ మూవీని నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టుంటాయి. ప్రతి పార్ట్లో పంచు, ప్రతి సీన్లోని నవ్వుతూనే ఉంటాయి. ఎందుకంటే ఒకదాన్ని మించిన ఒకటి, ఒకదాన్ని మించిన ఒకటి క్యారెక్టర్స్ కావచ్చు, రోల్స్ కావచ్చు రాసి ఉంటారు ఇందులో. బ్రహ్మానందం గారి టాప్ నాచ్ కామెడీ ఉంటుంది. కోట శ్రీనివాసరావు గారికి, బ్రహ్మానందం గారికి మధ్యలో వచ్చే సీన్లు కూడా టాప్ నాచ్ రాసి ఉంటారు ఇందులో. ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా మస్ట్ వాచ్ మూవీ అయితే ఆహ్నా పిల్లంట. నెక్స్ట్ వన్ ఇన్ ద లిస్ట్, నువ్వు నాకు నచ్చావు. వెంకటేష్ గారు మామూలుగానే కామెడీ నిర్వహిస్తారు. అందులో నువ్వు నాకు నచ్చావులో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పర్సన్గా ఆయన, ఆయన లవ్ స్టోరీ అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్న క్యారెక్టర్స్, బంతి అనే క్యారెక్టర్ కావచ్చు, ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ కావచ్చు, వాళ్ళ నాన్నగారుగా చేసిన చంద్రమోహన్ గారి క్యారెక్టర్ కావచ్చు, టాప్ నాచ్ ఉంటాయి. వీటన్నిటితో మించి ఫ్యామిలీ వాల్యూస్, కామెడీ అండ్ ఫ్యామిలీ టైమింగ్, ఒక్కొక్క పంచు పేరిన విధానానికి లక్ష్మీ టపాస్లో ఉంటుంది ఒక్కొక్క మూవీ. ఇవి అందులోనే ఈ మూవీ త్రివిక్రమ్ గారి రైటింగ్ వచ్చేసి లక్ష్మీభావం కాదు కదా, ఆటం బొమ్మల పేరు ఉంటుంది. సో ఖచ్చితంగా రీవిజిట్ మూవీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఒకటి నువ్వు నాకు నచ్చావు. ఫైనల్ వన్ ఇన్ ద లిస్ట్, చంటాభాయ్. చిరంజీవి గారు చేసిన చంటాభాయ్ మూవీ మనలో చాలామంది 20 కిడ్స్ మాత్రం ఖచ్చితంగా చూసి ఉండకపోవచ్చు, కానీ ఖచ్చితంగా చూడాల్సిన మూవీ ఇది అయితే. ఎందుకంటే మనకు ఇప్పుడుకొచ్చి డిటెక్టివ్ మూవీస్ కావచ్చు, కామెడీ మూవీస్ కావచ్చు, మనందరికీ చాలా ఇష్టం, కానీ అంతకన్నా వీటన్నిటికీ నాంది పలికిన మూవీ �ది. ఆల్రెడీ జంధ్యాల గారి గురించి ఆహ్నా పిల్లంటే ఎలా చెప్పాము, ఈ మూవీ కూడా ఆయనే డైరెక్షన్. ఇప్పుడు మనకి వివి వినాయక్ గారి కామెడీ సెన్సెస్ ఎలా ఉంటాయో, శీను వైట్ల గారి కామెడీ సెన్సెస్ ఎలా ఉంటాయో వీళ్ళందరికీ తాత ఈయన. సో ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా వన్ టైం వాచ్ చేయవలసిన మూవీ చంటాభాయ్. ఇవి మా టాప్ 5. మీకేమైతే తెలుసో ప్లీజ్ కమెంట్ బిలో, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.